వనస్థలిపురం వైదేహి నగర్లో గల సాయిబాబా దేవాలయంలో బుధవారం నాడు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిరిడి సాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దుల అచ్చిరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ గురు పౌర్ణమి కార్యక్రమంలో చైర్మన్ గోపాల్ రెడ్డి, సెక్రటరీ రమేష్, డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయినాథుని ఆశీస్సులు పొందారు. పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంలో మనము అనేక ఇబ్బందులను అధిగమించి కరోనా బాధలను తగ్గిపోయి 2 సంవత్సరాల తర్వాత మందిరం నిండా ఈరోజు గురుపొంది నిండుగా భక్తులు చేశారు. అశేషమంటే ఇక్కడి ప్రాంతాలకు బాధలు తెలియలేదు కాబట్టి భక్తులు అనేక మంది వచ్చారు. చాలా మంది భక్తులు వచ్చినారు. చాలా నిండుగా మందిరం నిండుగా అక్కడ బాగా చెప్పింది. అందరూ కూడా మరొకసారి సందర్భంగా భక్తులు సంఖ్యలో వచ్చారు. ఇక్కడ 2 సంవత్సరాలుగా కరోనా ఇబ్బందుల వల్ల చాలా మంది తన ఇళ్ళకి పరిమితమై ఉన్నందువల్ల అనేక మంది మందిరం వెళ్ళడంతో కుదించి తక్కువ సమయంలోనే మందిరం 9 గంటలకు ఉండే రాత్రి బంద్ చేసి 7 గంటలకే మూసేవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంలో మనము అనేక ఇబ్బందులను అధిగమించి కరోనా బాధలను తగ్గిపోయి 2 సంవత్సరాల తర్వాత మందిరం నిండా ఈరోజు గురుపొంది నిండుగా భక్తులు చేశారు. అశేషమంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఈరోజు ప్రాంతాలకు ఇక్కడ వచ్చింది. మరొకసారి భక్తులందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ కూడా గురుపౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాయి సరి శ్రీ సాయిబాబా సేవా ట్రస్ట్ తరఫు నుంచి మరొకసారి అందరికీ కూడా గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిసారు.